Hi friends, hello, welcome back to my channel. So, this video I have made 3 updates. I have so, I have made a channel. ఇప్పుడు రీసెంట్గా అయితే ఎన్ఎఫ్టీస్ చాలా పాపులర్ అయితే జరుగుతున్నాయి కదా సో ఆ ఎన్ఎఫ్టీస్ కూడా ట్రేడింగ్ నుంచి క్రిప్టో ఎక్స్చేంజెస్ నుంచి రిమూవ్ చేయాలి అన్నట్టుగా అయితే ఇక్కడ థాయిలాండ్ వాళ్ళు అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఇదైతే చాలా కొంతమంది అయితే చాలామంది హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు బట్ కొంతమంది సాడ్గా కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఒక పక్కన ఆల్ట్ కాయిన్స్ మీమ్ కాయిన్స్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా మోస్ట్లీ ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్కి టర్న్ అయిపోతుంది సో ఆల్ట్ కాయిన్స్లో టర్న్ అయిపోతే ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది ప్రెడిక్షన్స్ చేస్తున్నారు అండ్ ఎందుకు కొంతమంది ఫీల్ అవుతున్నారు అంటే మీమ్ కాయిన్స్లో చిన్న చిన్న అమౌంట్ పెట్టినా కానీ వస్తే చాలా బల్క్లో అమౌంట్ వస్తుంది సో మిస్ అయిపోతాము అని చెప్పేసి కొంతమంది అనేది ఫీల్ అవుతున్నారు సో అలా రెండు వేరియేషన్స్ ఉన్నాయి సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అనేది చూడాలి అండ్ సో ఇది థాయిలాండ్ బ్యాన్స్ థాయిలాండ్ వరకే ఇదైతే బ్యాన్ అయింది అంత లెక్కలు అయితే కాదు సో ఇది అండ్ నెక్స్ట్ న్యూస్ అయితే చెప్తున్నాను ఇక్కడ G7 యూకే అని చూస్తున్నారు కదా సో ఈ G7 యూకేలో అయితే ఒక మీటింగ్ అనేది నెక్స్ట్ రేపటి నుంచి అయితే నడవబోతుంది సో అదనేది 2 or 3 days ఉంటుంది సో ఆ మీటింగ్లు అనేది నెక్స్ట్ బిట్కాయిన్ గురించి లేదంటే మన యొక్క క్రిప్టో కరెన్సీ గురించి అనేది వాళ్ళు కానీ మాట్లాడినట్టయితే దాంట్లో అనేది ఏ విషయం అనేది కూడా మనకి తెలుస్తుంది సో ఇదైతే చాలా పెద్ద మీటింగ్ సో ఈ మీటింగ్లో అయితే మోస్ట్లీ క్రిప్టో కరెన్సీస్ గురించి ఒక పాజిటివ్ న్యూస్లు వస్తే మాత్రం మోస్ట్లీ అయితే మళ్ళీ హైక్ అనేది క్రియేట్ అవుతుంది బిట్కాయిన్లో సో అది ఏంటి అనేది మనకైతే నెక్స్ట్ అనేది తెలుస్తుంది సో ఇది ఒక న్యూస్ అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే చెప్తాను చూడండి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను జస్టిన్సన్ ట్రాన్ యొక్క సీఈఓ అండ్ బీటీటీని కూడా ఆయననే తీసుకున్నాడు తర్వాత అని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు సో ఈయనకైతే 2.9 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు అండ్ అలానే మనకి ఎల్సల్వడార్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే ఆ యొక్క కంట్రీలో టోటల్గా మన యొక్క క్రిప్టో కరెన్సీని లీగల్గా చేశారు సో ఇక్కడైతే ఈయన నెక్స్ట్ అక్కడ ఆఫీస్ పెట్టొచ్చా అన్నట్టుగా వాళ్ళనైతే అడుగుతున్నారు చూడండి ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు హూ షుడ్ ఐ కాంటాక్ట్ టు సెటప్ ఆఫీస్ ఇన్ ఎల్సల్వడార్ హూ హ్యాస్ న్యూమరస్ మైనింగ్ కంపెనీ అండ్ ఎక్స్చేంజెస్ లైనింగ్ అప్ ఫర్ దీస్ అని చెప్పేసి సో ఎవరిని నేనైతే కాంటాక్ట్ అవ్వాలి అక్కడ ఆఫీస్ పెట్టాలంటే సో న్యూమరస్ మైనింగ్ కంపెనీస్ అండ్ ఎక్స్చేంజెస్ అనేవి అక్కడ రాబోతున్నాయి కాబట్టి సో అందుకనైతే ఆయన చెప్తున్నాడు సో ఇది ఈ రోజు న్యూస్ అండ్ అట్లనే ఇక్కడ మీరైతే ఇక్కడ చూడొచ్చు ఫైనల్లీ ఆఫ్టర్ 729 డేస్ అండ్ యుఎస్డిటీ ఆన్ ట్రాన్ హ్యాజ్ సప్రైజ్ యుఎస్డిటీ ఆన్ ఇథీరియం ఇట్ ఈజ్ ఏ హిస్టారిక్ మూమెంట్ అని కూడా అయితే ఒక విషయం అయితే చెప్తున్నాడు సో ఇలా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇలా అయితే న్యూసెస్ అయితే వస్తున్నాయి ఒక పక్క గుడ్ న్యూస్ వస్తుంటే ఒక పక్క అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇవి ఈరోజుకి అప్డేట్స్ మన మీ ఈ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ నేను చేసే వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్